ఇక ఈనాటిలో లోపల పేజీలు చూసినట్లయితే మరొక ఆసక్తికరమైన వార్త చూడొచ్చు డబ్బులు ఊరికే వచ్చాయి బీహార్లో ఒక వ్యక్తి డీమ్యాట్ ఖాతాలోకి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల పైచలకు కోట్లు వచ్చాయి వారం రోజులుగా అందులోనే మూలుగుతున్న వైనం అంటూ కూడా డబ్బులు ఊరికే వచ్చాయి మనకి లలితా జ్యువెలరీ యాడ్లో డబ్బులు ఊరికే రావు అనేటటువంటి అంశం ఆ ట్యాగ్ లైన్ ఎంతగా ఫేమస్ అయిందో మనం చూసాం కదా కానీ ఇక్కడ డబ్బులు ఊరికే వచ్చాయి అంటూ కూడా ఏ విధంగా వచ్చాయో చెప్పేటటువంటి ప్రయత్నం బీహార్లో ఒక వ్యక్తి డిమాట్ అకౌంట్లోకి ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి ఎలా వచ్చాయి ఏంటి గత వారం రోజులుగా అందులోనే ఉన్నాయట ఒకసారి చూద్దాం డబ్బులు ఎవరికి ఊరికే రావు ఒక వాణిజ్య ప్రకటనలో వినియోగించే డైలాగ్ ఇది ఈ ప్రకటనలో పేర్కొన్నట్టుగా డబ్బులు మాత్రం ఎవరికి ఊరికే రావు ఇది వందకు వంద శాతం సత్యం అలాంటిది బీహార్లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ డీమ్యాట్ ఖాతాలో వారం రోజుల క్రితం ఏకంగా ఆరు వేల కోట్లకు పైగా నగదు జమ అయింది ఈ మొత్తాన్ని పంపించింది ఎవరో తెలియటం లేదు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సుమన్ కుమార్కు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ ఖాతా ఉంది మరోవైపు వారం రోజుల క్రితం అందులోకి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు వచ్చి చేరాయి ఇటీవల ఖాతా తనిఖీ చేస్తున్న సుమ్ విషయం తెలిసింది ఇప్పటికీ డబ్బులు ఖాతాలోనే ఉన్నాయి పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్న దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ తెలిపారంటూ కూడా చాలా విచిత్రమైనటువంటి అంశం సహజంగా మనం మన ఖాతాలోకి ఒక వంద రూపాయలు పొరపాటున ఎక్స్ట్రాగా వచ్చి పడ్డా సరే వెంటనే మనకు ఫోన్ వస్తాయి పొరపాటున వచ్చిందండి మేము ఫోన్పే ఒకళ్ళకి చెప్పం ఇంకొకళ్ళకి చేసామండి మీ దానికి వచ్చిందండి దయచేసి రిటర్న్ చేయండి అని చెప్పేసి కూడా మనకు వెంటనే ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి వంద రూపాయలైనా సరే మా డబ్బులు మాకు తిరిగి చెల్లించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాంటిది బీహార్లో ఒక వ్యక్తికి ఎవరు అతని పేరు కూడా సుమన్ సుమన్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తికి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చిందట అది కూడా అతను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటందుకు ఉపయోగించేటటువంటి డిమాట్ అకౌంట్లోకి ఎవరు పంపించారు ఏంటి వివరాలు తెలియదు ఏ విధంగా వచ్చిందో వివరాలు తెలియవు పోనీ మా డబ్బు పొరపాటు నొచ్చి పడింది అని చెప్పేసి ఇంతవరకు అతనికి ఏ ఫోన్ కాల్ రాలేదు ఎవరు అతను సంప్రదించలేదు ఏం చేయాలో తెలియదు ఇంత డబ్బు చూసి అతను ఒక్కసారిగా కంగారు పడిపోయాడు ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల కోట్లు మాటల కల్లో కూడా ఊహించలేనటువంటి డబ్బు అది ఒక సామాన్య వ్యక్తి కలలో కూడా ఊహించలేనటువంటి డబ్బు తన ఖాతాలో వచ్చి చేరినా సరే వారం రోజులు అవుతున్నా సరే ఎవరో స్పందించకపోవటం ఇది ఖచ్చితంగా ఒక విచిత్రమైన పరిణామం అయితే దీన్ని ఆ డబ్బును అతను ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అసలు తిరిగి మళ్ళీ చెల్లిస్తాడా ఎవరైనా కంప్లైంట్ చేస్తారా లేదా మా డబ్బేనండి ఈ రకంగా వచ్చిందని చెప్పేసి ఎవరైనా క్లెయిమ్ చేసే పరిస్థితి ఉందా లేదా అనేది అయితే తెలియట్లేదు ఒక పక్క ఖర్చు పెట్టుకోవడానికి తనకీ భయమే ఇంకో పక్క ఎవరో రావటం లేదు ఎవరన్నా వచ్చి తీసుకుంటే బావుండు అనేటటువంటి పరిస్థితులు అతను కూడా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు డబ్బులు ఊరికే వచ్చినా సరే కొంత ఇబ్బంది ఉంటుంది అనేది ఈ కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి మనం అంటుంటాం కదా ఒక్కోసారి ఇలాంటి రూపాల్లో ఊరికే వచ్చి పడుతూ కూడా ఉంటాయి